మార్నింగ్ టైంలో లేదా వెలుగు ఉన్నా కూడా స్ట్రీట్ లైట్స్ ఆన్లో ఉండడం మనం చాలాసార్లు గమనించే ఉంటాం. ఇలా పగటిపీట కూడా వెలుగడం వల్ల విపరీతమైన కరెంటు బిల్తో పాటు ఆ బల్బు కూడా చాలా ఫాస్ట్గా పాడైపోతుంది. దీనివల్ల గవర్నమెంట్కి ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఈ ప్రాబ్లంకి మంచి సొల్యూషన్ కనిపెట్టాడు ఈ వ్యక్తి. ఈయన పేరు ముప్పారపు రాజు. వరంగల్లోని గోపాలపురంలో ఇతను పుట్టాడు. ఈయన తండ్రి ఒక మెకానిక్. ఈయన ఒక చిన్న రెసిస్టర్ని యూజ్ చేసి రాత్రి అవ్వగానే ఆన్ అయ్యి సూర్యుడు వెలుగు రాగానే ఆఫ్ అయ్యే విధంగా లైట్స్ని డిజైన్ చేశాడు. ఇంత మంచి పరికరం కనిపెట్టినా సరే ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకపోయేసరికి ఈయన తయారు చేసిన డిజైన్ అలాగే ఉండిపోయింది. సహాయం కోసం వాళ్ళ పంచాయతీ దగ్గరకు వెళ్తే వాళ్ళు కూడా ఇతనికి హెల్ప్ చేయలేదు. సోషల్ మీడియా ద్వారా ఈయన్ని కనిపెట్టిన డివైస్ గురించి తెలుసుకున్న వరంగల్ కలెక్టర్ ప్రశాంత్ పటేల్ గారు ఈయన్ని పిలిచి ఆ స్ట్రీట్ లైట్ గురించి అన్ని విషయాలను అతన్ని అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఈయనతో 100 స్ట్రీట్ లైట్స్ని తయారు చేయించి వాళ్ళ మున్సిపాలిటీలో ఫిట్ చేయించారు. కొద్ది రోజులకే ఈయన తయారు చేసిన స్ట్రీట్ లైట్స్ ప్రాజెక్ట్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఆ చుట్టుపక్కల ఉన్న 120 గ్రామాల్లో ఈయన తయారు చేసిన స్ట్రీట్ లైట్స్ని ఫిట్ చేయించడం జరిగింది. ఈయన తయారు చేసిన లైట్స్ వల్ల ఆ పంచాయతీలోని కరెంటు బిల్ దాదాపు 30% తగ్గింది. 30% అంటే అంత తక్కువేమీ కాదు. ఇలాంటి స్ట్రీట్ లైట్స్ని మన దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో యూజ్ చేస్తే మన గవర్నమెంట్ యొక్క కరెంటు బిల్ కొన్ని కోట్ల రూపాయలు తగ్గుతుంది. ఇలాంటి వ్యక్తులు మన దేశంలో చాలామందే ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మన గవర్నమెంట్ సపోర్ట్ అందిస్తే మన దేశం డెవలప్మెంట్లో ఇంకో లెవెల్లో ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేస్తే మన వీడియో ఇంకా ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంది. ఈ వీడియోకి ఒక 5K లైక్స్ వస్తాయని అనుకుంటున్నాను. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మనం చాలా చోట్ల ఫుడ్ వేస్టేజ్ను చూస్తూ ఉంటాం. అక్కడ మొత్తం భయంకరమైన వాసన వస్తూ ఉంటుంది. అయితే 80% ఫుడ్ అనేది ఫుడ్ను తయారు చేసే ఫ్యాక్టరీల నుండి వేస్ట్ అవుతుంది. అలాగైనా ఫుడ్ వేస్టేజ్ను నిర్మూలించడానికి సింగపూర్లో ఉండే ఇద్దరు ఫ్రెండ్స్ కాయ్ మరియు జున్వే కలిసి ఈ వేస్ట్ అయిన ఫుడ్ను ఏదో ఒకదానికి యూజ్ అయ్యేలా చేయడం వల్ల మనుషులకి రోగాలు రాకుండా కాపాడవచ్చు అని అనుకున్నారు. కీటకాలు ఈ వేస్ట్ అయిన ఫుడ్ని తింటాయని, వేస్ట్ అయిన ఫుడ్ని తినడానికి కొన్ని లక్షల కీటకాలను పెంచుతున్నారు. ప్రతి నెల 7 టన్నుల ఫుడ్ వేస్ట్ను కీటకాలు తింటున్నాయి. అవి ఫుడ్ వేస్ట్ను మొత్తాన్ని తినేసి పెద్దగా అవుతూ ఉంటాయి. ఇలా చేయడం వీరికి ఏంటి లాభం అని మీరు అనుకోవచ్చు. దీనివల్ల 3 లాభాలున్నాయి. ఫుడ్ వేస్టేజ్ను కీటకాలకు పెట్టడం ద్వారా అవి విసర్జించే కెమికల్స్ను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ మరియు మెడికల్స్లో యూజ్ చేస్తారు. అంతేకాకుండా కొన్ని కీటకాలు చనిపోయినప్పుడు వాటిని కోళ్లకు ఆహారంగా పెడతారు. కీటకాలు ఫుడ్ వేస్టేజ్ను తినడం వలన ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ వేస్టేజ్ అనేది కనిపించదు. వీళ్ళు చేసిన ఈ పని మన హెల్త్ను కూడా కాపాడుతుంది. దీనివల్ల ఒకే దెబ్బకు 3 పిట్టలు. ఫ్యాక్ట్ నెంబర్ 2, ప్రపంచంలో చీకటి లేకపోతే మన జీవితాలు కన్ఫ్యూజ్ మరియు ఫ్రస్ట్రేషన్గా మారతాయి. అయితే అసలు చీకటి పడిన దేశం ఒకటి ఉంది. అక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే మాటల్లో చెప్పలేము. ఆ దేశం పేరు ఐస్లాండ్. ఈ దేశంలో చీకటి అనేది అసలు ఉండదు. ఆ దేశం 24 గంటలు వెలుతురులోనే ఉంటుంది. ఇలా ఎందుకో ఆ దేశం చీకటి పడదు అంటే ఐస్లాండ్ నార్త్ పోల్కి చాలా దగ్గరలో ఉంటుంది. సూర్యుడు నార్త్ పోల్ దగ్గర ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాడు. అందువలన ఇక్కడ అసలు చీకటి అనేది పడదు. చీకటి ఉండటం వలన మనం నిద్ర చాలా బాగా పోతాం. మన వర్క్ను చీకటి పడితే ఆపేస్తాం. చీకటి వలన మనకు టైం సెన్స్ ఉంటుంది. దానివలన మన జీవితం ఒక క్రమబద్ధకంగా సాగుతుంది. అదే చీకటి లేకపోతే ఇవన్నీ జరగవు. నిద్రపోవడానికి చీకటి బాగా సహకరిస్తుంది. అదే చీకటి లేకపోతే సరైన సమయానికి నిద్రపోలేము మరియు లేవలేము కూడా. సూర్యుడు అస్తమించడం అనేది విషయం వినడానికి చాలా ఫన్నీగా ఉన్నా సరే అక్కడ ప్రజలకి చాలా ప్రాబ్లమ్స్ని కలిగిస్తుంది. మన దేశంలో చీకటి ఉండడం వలన ఒక విధంగా మన అందరం అదృష్టవంతులమే అని చెప్పుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 3, ప్రతి దేశాన్ని ఇతర దేశాల నుండి రక్షించుకునేందుకు వారి దేశంలో ఆర్మీ వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు. దాదాపు ప్రతి దేశంలో ఆర్మీ అనేది ఉంటుంది. పటిష్టమైన ఆర్మీని నిర్మించుకోవడానికి కొన్ని లక్షల కోట్ల డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే మీకు తెలుసా, అసలు ఆర్మీ లేని దేశం అనేది ఒకటి ఉంది అని. ఆ ఆర్మీ లేని దేశం పేరు గ్రానడా అనే ఒక ఐస్లాండ్. ఈ దేశంలో ఆర్మీ మీద పెట్టే డబ్బును మొత్తం దేశం అభివృద్ధి కోసం ఖర్చు చేస్తున్నారు. ఈ ఐలాండ్లో ముఖ్యమైన ఇన్కమ్ సోర్స్ టూరిజం వల్లనే వస్తుంది. పెద్ద పెద్ద ఆర్మీ బలగాలను నిర్మించడం మరియు పెద్ద పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ బ్యారియర్స్ను కొనడం లాంటివి కాకుండా కేవలం అందమైన బీచ్లను ఏర్పాటు చేసుకొని ఆ బీచ్లలో యాచెస్ మరియు క్రూజ్ షిప్స్ ఉండేలా డెవలప్ చేశారు. అంతేకాకుండా ఈ ఐలాండ్లో క్రైమ్ రేట్ కూడా చాలా తక్కువ. అక్కడుండే పోలీసులు సామాన్య ప్రజల్లాగానే గన్ లేకుండా తిరుగుతూ ఉంటారంట. ఈ దేశం చాక్లెట్ ప్రొడక్షన్లో కూడా ఇన్వెస్ట్ చేసి డబ్బుని సంపాదిస్తుంది. అండ్ ఆర్మీను నిర్మించుకోవడానికి పెట్టే ఖర్చుతో మంచి విద్యను అందిస్తుంది. మరియు మెడికల్ స్టడీకి ఈ దేశం చాలా పాపులర్. చూడండి, ఆర్మీ కోసం అయ్యే ఖర్చు ఎంత ఎక్కువ ఉంటుందో, ఈ ఖర్చుని దేశం అభివృద్ధి కోసం ఇన్వెస్ట్ చేస్తే ఎంత మంచి ఫలితాలు ఉంటాయో అనేది ఈ దేశం నిరూపించింది. ఫ్యాక్ట్ నెంబర్ 4, కెన్యాలో ఒక వ్యక్తి అక్కడున్న ప్రజలకు గత 23 ఏళ్ళ నుండి కండోమ్స్ను ఉచితంగా పంచుతూ వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి అందరికీ వివరిస్తూ ఉంటాడు. అసలు ఈయన ఇలా ఎందుకు చేస్తున్నాడు అంటే దాని వెనక ఒక చిన్న కథ ఉంది. ఈయన పేరు స్టీవెన్ స్టాన్లే.
ఇతని ట్రాన్స్ స్నేహితుడు 23 ఏళ్ల క్రితం హెచ్ఐవి కారణంగా చనిపోయాడు. అప్పట్లో ప్రజలకి హెచ్ఐవి అంటే ఏంటి, ఎలా వస్తుంది అనే విషయాలు తెలియదు. అక్కడ ప్రజలు ఎవరైనా సరే పబ్లిక్ లో సెక్స్ గురించి మాట్లాడితే అది పెద్ద తప్పు అని అనుకునేవారు. అతని స్నేహితుడు మరణించాక తనకంటూ ఒక డ్రీమ్ ని పెట్టుకున్నాడు. అదేంటంటే రాబోయే తరాలను హెచ్ఐవి ఫ్రీ జనరేషన్ గా మార్చాలి అని. ఆ ఉద్దేశంతో కింగులు వేసుకునే డ్రెస్ ని వేసుకొని ప్రతిరోజు రోడ్డు మీద వెళ్లే వారిని ఆపి హెచ్ఐవి గురించి చెప్పి, అసలు కండోమ్ ని ఎందుకు వాడాలి, ఎప్పుడు వాడాలి అనే విషయాలను చెప్పి వాళ్ళకి ఫ్రీగా ఈ కండోమ్స్ ని ఇస్తాడు. ఇలా అతను రోజుకి కొన్ని వేల కండోమ్స్ ప్యాకెట్లను పంచుతూ ఉంటాడు. ఇదే పని 23 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాడు. ఈయన ఫన్నీగా కనిపించినప్పటికీ ఈయన ఆశయం మాత్రం చాలా గొప్పది. ఫ్యాక్ట్ నెంబర్ 5, మామూలుగా మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం అప్పుడే పుట్టిన బేబీస్ ను చెత్తబొట్టులో పడేయడం లాంటివి. ఆ బేబీస్ కొన్ని గంటల తర్వాత చనిపోతూ ఉంటారు. అయితే సౌత్ కొరియాలో ఒక చర్చి పాస్టర్ అయిన పాస్టర్లీ అనే ఒక వ్యక్తి ఇలాగే తల్లిదండ్రులు వదిలేసిన 1600 మంది పిల్లలను డెత్ నుండి కాపాడారు. పాస్టర్లీకి ఒక పాప ఉంది. ఆ పాప పుట్టుకతోనే కొన్ని కాంప్లికేషన్స్ తో పుట్టడం వలన లీ ఎక్కువగా హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది. అలాంటి సమయంలో ఒకసారి ఒక మహిళ తన బిడ్డను హాస్పిటల్లో వదిలేసి వెళ్లడం గమనించాడు. అలా వదిలేసిన పిల్లలు అక్కడ చాలా మంది ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఒక్క హాస్పిటల్లోనే ఇంతమంది పిల్లలు అనాథలుగా ఉన్నారు అంటే దేశంలో ఇంకెంతమంది పిల్లలు ఉన్నారు అనుకొని తన వంతు సహాయం చేయాలని చర్చి దగ్గర ఒక బేబీ బాక్స్ ను ఏర్పాటు చేశారు. ఎవరైనా కానీ తమ బేబీని వద్దు అనుకుంటే ఆ బాక్స్ లో బేబీని పెట్టితే ఆ బేబీ వెయిట్ వలన బాక్స్ లో ఉండే అలారం మోగుతుంది. మోగిన వెంటనే పాస్టర్ వచ్చి ఆ బేబీని తీసుకొని బేబీకి కావాల్సిన అవసరాలను సదుపాయాలను కల్పించి సహాయం చేస్తాడు. అలా ఆయన కొన్ని 100ల సార్లు బాక్స్ లో నుంచి బేబీని తీశాడు. ఇప్పటి వరకు మొత్తం 1600 మంది పిల్లల్ని కాపాడి చనిపోయే స్టేజ్ లో ఉండే పిల్లల్ని ఆరోగ్యవంతంగా చేశాడు. సమాజంలో తల్లిదండ్రులు పిల్లల్ని కనడానికి భయపడకుండా అవేర్నెస్ ను కలిగించాలి, లేకపోతే ప్రపంచంలో అనాథల సంఖ్య పెరిగిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, మన ప్రపంచ దేశాలు ఏ విషయం మీద కలిసికట్టుగా ఉండవు. ఎందుకంటే ఒక దేశానికి నచ్చింది ఇంకో దేశానికి నచ్చదు. కానీ అన్ని దేశాలు కలిసి ఒక మాట మీద నిలబడి ఒకేసారి మన ప్రపంచాన్ని ఒక పెద్ద ప్రమాదం నుండి కాపాడాయి. అదేంటంటే 1940లో కొంతమంది శాస్త్రవేత్తలు ఓజోన్ పొరలో ఒక హోల్ ని కనుగొన్నారు. ఆ హోల్ CFC అనే గ్యాస్ వల్ల ఏర్పడింది. అదే గ్యాస్ ను వాడడం కంటిన్యూ చేస్తే మొత్తం ఓజోన్ లేయర్ పాడైపోతుంది. కాబట్టి 200 దేశాలు ఒకేసారి కలిసి ఒక విషయం మీద అగ్రీ చేసుకున్నాయి. అదేంటంటే CFC అనే గ్యాస్ ను ఏ దేశం తయారు చేయకూడదు మరియు వాడకూడదు అని. ఈ అగ్రిమెంట్ వర్కౌట్ అయ్యి ఎవరూ కూడా ఈ గ్యాస్ ని వాడలేదు మరియు తయారు చేయలేదు. ఈ గ్యాస్ ను వాడడం మానేశాక ఓజోన్ పొరలో ఉండే హోల్ పోయి ఓజోన్ లేయర్ మునుపట్లాగా మారిపోయింది. ప్రపంచ దేశాలు కలిస్తే ఒక ఓజోన్ లేయర్ మాత్రమే కాదు ప్లానెట్ మొత్తాన్ని కాపాడొచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 7, కొంతమంది పర్యావరణాన్ని కాపాడడం కోసం కొన్ని కొత్త ప్రయత్నాలు చేసి సక్సెస్ అవుతూ ఉంటారు. అలాంటి వారిలో ఒకరు లో అనేకు చెందిన అమ్మాయి. ఈ అమ్మాయి ఐలాండ్ లో ఒకసారి ఒక విషయాన్ని గమనించింది. అదేంటంటే అక్కడికి వచ్చిన టూరిస్టులు అందరూ తాగి అక్కడే గ్లాసులు బాటిల్స్ ను పడేస్తున్నారు. అది ఒక ఐలాండ్ అవడం వలన ఆ గ్లాస్ బాటిల్స్ ను రీసైకిల్ చేసే ఫెసిలిటీ లేకపోవడం వలన ఆ బాటిల్స్ అన్ని అక్కడే ఉండిపోయి ఒక గ్లాస్ బాటిల్ గుట్ట తయారైంది. అది ఎన్విరాన్మెంట్ కి చాలా హానికరం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అమ్మాయి కొంతమంది తన స్నేహితులను ఒక టీమ్ లా ఏర్పాటు చేసుకుని ఎక్కడ వేస్ట్ గ్లాస్ బాటిల్స్ కనిపించినా ఆ గ్లాస్ బాటిల్స్ ను తీసుకెళ్లి క్రష్ చేసి వాటిని సిమెంట్ మరియు కొన్ని స్పెషల్ సీక్రెట్స్ తో కలిపి ఇటుకలను తయారు చేసింది. ఈ ఇటుకలు మామూలు సిమెంట్ ఇటుకల కన్నా 2 రెట్లు ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటాయి. వీటితో హౌసెస్ ని కట్టుకోవచ్చు. ఇలా ఈ అమ్మాయి ఒక ఆలోచన ఆ ఐలాండ్ నే క్లీన్ గా మార్చేసింది. ఇలాంటి అమ్మాయిల గురించి విన్నప్పుడు లేదా చూసినప్పుడు చాలా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తుంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 8, మన భారతదేశానికి చెందిన కనికానే మహిళకు చిన్నప్పటి నుంచి పైలట్ అవ్వాలని కలగా ఉండేది. కానీ మన దేశంలో అప్పట్లో పైలట్ జాబ్కి ఎవరూ అంగీకరించేవారు కాదు. ఆమె కుటుంబ సభ్యులు, స్నేహితులు, కమ్యూనిటీ వారు అందరూ ఆమె డ్రీమ్ జాబ్ అయిన పైలట్ జాబ్కి వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఎవరూ ఆమెకి సపోర్ట్ చేయలేదు. పైగా ఆడపిల్లకు ఎందుకు పైలట్ ఉద్యోగం, కప్ కేక్ షాప్ని పెట్టుకో అని హేళనగా మాట్లాడారు. అయినా సరే అలాంటి సమయంలో కూడా ఆమె వెనుకడుగు వేయలేదు. జెట్కు పైలట్ అవ్వకపోయినా సరే నేను ప్రైవేట్ జెట్స్ని ఓనర్ అవుతాను అని నిర్ణయించుకొని ప్రైవేట్ జెట్స్ యొక్క కంపెనీని స్టార్ట్ చేసింది. అప్పుడు కూడా చాలామంది ఇది వర్కౌట్ అవ్వదు అని కూడా చెప్పారు. కానీ తన మీద తన నమ్మకంతో తన కంపెనీని స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆమెకు 10 సొంత ప్రైవేట్ జెట్స్ ఉన్నాయి. అంతేకాకుండా మన దేశంలో ఉండే ప్రైవేట్ జెట్స్లలో 72% జెట్స్ను ఈమెనే మేనేజ్ చేస్తుంది. ఈమె స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది కదా. ఫ్యాక్ట్ నెంబర్ 9, కొంతమంది వ్యక్తులు పుట్టుకతోనే నైపుణ్యంతో పుడతారు.
సాల్వు అనే 62 ఏళ్ల వ్యక్తికి భార్య పిల్లలు లేరు. ఆయన ఎవరూ నివసించిన ఐలాండ్లో నివసిస్తూ ఉంటాడు. ఐలాండ్లో కేవలం ఇతనితో పాటు ఇంకో 3 మాత్రమే ఉంటారు. ఈయన వంకటర్ వ్యక్తి అయితే కాదు, ఎందుకంటే ఈయన ఎప్పుడు కొత్త పరికరాలను కనుగొంటూ ఉంటాడు. ఈయన కార్ ఇంజిన్ని మరియు రిమోట్ కంట్రోలర్ను ఉపయోగించి బోట్ మూవింగ్ మిషన్ని తయారు చేశాడు. దీని వలన తన బోట్ ముందుకు కదులుతుంది. అంతేకాకుండా సోలార్ పవర్ సిస్టమ్ను క్రియేట్ చేసి దాని ద్వారా తాగడానికి వీలుగా ఉండే ఫ్రెష్ వాటర్ను భూమి నుంచి డిగ్ చేశాడు. ఈయన ఇంజనీరింగ్ను మరియు ఎన్విరాన్మెంట్ ఎంతగా ఇష్టపడతారు అనేది తాను తయారు చేసిన ఎలక్ట్రిక్ బైక్ ద్వారా మనకు అర్థమవుతుంది. ఎలా అంటే, ఈయన తన డీజిల్ పవర్ ATVని తీసుకొని దాన్ని ఎలక్ట్రిక్ బైక్గా కన్వర్ట్ చేశాడు. దాని వలన పర్యావరణానికి ఎటువంటి నష్టం జరగదు, ఫ్యూయల్ను వాడాల్సిన అవసరం కూడా లేదు, అసలు సౌండ్ అనేది కూడా రాదు. ఈయన ఇవన్నీ తను ఒక్కడే చేశాడు. ఈయనకు ఉన్న బిగ్గెస్ట్ డ్రీమ్ తను తయారు చేసిన విమానంలో ప్రయాణించడం. ఫ్యాన్సీ ల్యాబ్స్ మరియు మోషనల్లు ఇవేమీ లేకపోయినా సరే ఆయనకున్న ఫ్యాషన్ మరియు తెలివి ద్వారా ఇవన్నీ చేయగలిగాడు. ఫ్యాక్ట్ నెంబర్ 10, 2018 సంవత్సరంలో ఫిబ్రవరి 6వ తేదీన ఎలాన్ మస్క్ కంపెనీ అయిన స్పేస్ ఇంకొక కంపెనీ టెస్లా కలిసి రోడ్ స్టార్ కార్ను ఒక పార్కర్ రాకెట్ సాయంతో స్పేస్లోకి పంపించారు. ఆ కారులో ఒక స్టార్ మ్యాన్ అనే ఆస్ట్రనట్ ఉన్నాడు. అయితే అది మంచి కాదు, డమ్మీ బొమ్మ. ఆ కార్ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ కార్ ఎప్పటికీ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉండదు, ఒకప్పటికీ కింద పడిపోతుంది. కొన్ని 100,000 సంవత్సరాల తర్వాత కూలిపోతుంది. గ్రహాల మీద కంటే భూమి మీద కూలే అవకాశాలే చాలా ఎక్కువ. 2091 ఈ కార్ ఈ భూమి మీదకి చాలా దగ్గరగా వస్తుంది. ఇప్పుడు ఈ కార్ మన సోలార్ సిస్టంలో ఎక్కడ ఉందో కూడా మనం చూడవచ్చు. ఎలా అంటే whereisroadstar.com ద్వారా. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ కార్ ఎక్కడుంది, ఈ కార్ గురించి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం మనం తెలుసుకోవచ్చు. అయినా ఇలాంటి కొత్త ఆవిష్కరణలు చేయాలంటే ఎలాన్ మస్కే కదా. ఫ్యాక్ట్ నెంబర్ 11, ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు విన్న అతిపెద్ద శబ్దం ఏమై ఉంటుంది? అయితే ఈ ప్రపంచంలో ఇప్పటివరకు వచ్చిన శబ్దాల్లో అతిపెద్ద శబ్దం ఏంటో తెలుసా? అది 1883లో ఒక వాల్కెనో పేలినప్పుడు వచ్చిన శబ్దం. ఇది 400 మైళ్ళ దూరంలో ఉన్న వారికి కూడా చాలా గట్టిగా అంటే చెవులు పోయేలా వినిపించింది. అంతేకాదు ఈ సౌండ్ 3000 మైళ్ళ దూరంలో ఉన్న వారికి కూడా స్పష్టంగా వినిపించిందంట. సైంటిస్టులు ఏం చెప్పారంటే, ఈ విస్ఫోటనం వల్ల ప్రొడ్యూస్ అయిన ఎయిర్ ప్రెజర్ వేవ్ భూమి చుట్టూ 3 సార్లు తిరిగి వచ్చినంత శక్తి ఈ సౌండ్కి ఉంది అని అన్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 12, ఇప్పుడు చెప్పబోయే స్పై ఫ్యాక్ట్ చాలా బాగుంటుంది. స్పై, ఈ పేరు వినగానే అతను ఏదో ఒక దేశానికి గూఢచారిలా వ్యవహరిస్తున్నాడు అని అందరూ అనుకుంటాం. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే వ్యక్తి ఏంటంటే, ఒకేసారి 6 దేశాలకు గూఢచారిగా వ్యవహరించాడు. అతని రియల్ నేమ్ భగత్రామ్ తల్వరాయ్. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా వ్యవహరించినందుకు 1931లో ఇతని అన్నయ్యని ఉరితీశారు. స్వతంత్ర ఉద్యమంలో జరిగిన ఈ సంఘటన తన గమ్యాన్నే మార్చేసింది. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేయడం మొదలుపెట్టాడు. అయితే 1941లో ఇనికి ఒక పెద్ద పని పడింది. అదేంటంటే, బ్రిటిష్ వాళ్ళ దేశం మొత్తం వెతికి ఒక వ్యక్తిని వేరే దేశానికి పంపడం. బ్రిటిష్ వాళ్ళు ఒక పర్సన్ కోసం వాళ్ళ దేశం మొత్తం వెతుకుతున్నారు. దేశం మొత్తం వెతుకుతున్నారు అంటే అతను ఎంత పెద్ద వ్యక్తి అయి ఉంటాడో కదా. అతను ఎవరో కాదు, సుభాష్ చంద్రబోస్. ఆయన్ని దేశం దాటించిన వ్యక్తే భగత్రామ్ తల్వార్. ఇతను బ్రిటిష్ వాళ్ళకి సుభాష్ చంద్రబోస్ కనిపించకుండా జర్మనీకి సేఫ్గా పంపించగలిగాడు. ఫ్యాక్ట్ నెంబర్ 13, ఒక చెట్టు నుండి పేపర్ని తయారు చేయాలంటే ఆ చెట్టు కనీసం 20 సంవత్సరాలైనా సరే పెరిగి ఉండాలి. అప్పుడే మనం ఆ చెట్టు నుండి పేపర్ని తయారు చేయగలం. 20 సంవత్సరాలు పెరిగిన ఒక చెట్టుని దాదాపు 8300 పేపర్స్ని తయారు చేయొచ్చు. అదే ఒక 10 పేపర్లు కావాలంటే 24 చెట్లని మనం నరకాల్సి ఉంటుంది. చెట్లు లేకపోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో మనందరికీ తెలుసు. అయినా సరే ప్రతిరోజు 80,000 చెట్లని కేవలం పేపర్స్ కోసం మనం నరికేస్తున్నాం. ఇది ఇలాగే కంటిన్యూ అయితే కొన్ని సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద నరకడానికి ఒక చెట్టు కూడా మిగలదు. అసలు చెట్టు లేకుండా పేపర్ని తయారు చేయొచ్చా అంటే తయారు చేయొచ్చు అని నిరూపించింది బెంగళూరుకి చెందిన కావ్య. ఈమె చెట్లని వాడకుండా బట్టలు కుట్టిన తర్వాత మిగిలే కాటన్, పత్తిని తీసిన తర్వాత మిగిలే గింజలు, కొబ్బరి పీచు, మొక్కజొన్న పొట్టు, గడ్డి, షుగర్ మిల్స్ నుండి బయటకు వచ్చే పిప్పి, వీటన్నిటిని యూజ్ చేసి పేపర్ను తయారు చేసే ప్రాసెస్ని ఈమె కనుక్కుంది. అలా ఈమె తయారు చేసిన పేపర్ పేరు బ్లూ క్యాట్ పేపర్. చెట్ల ద్వారా తయారైన పేపర్కి ఈ పేపర్కి పెద్ద తేడా అంటూ ఏమీ ఉండదు. నార్మల్గా మనం వాడే వైట్ పేపర్ని తయారు చేయడానికి 80 రకాల కెమికల్స్ని యూజ్ చేస్తారు. కానీ ఈ పేపర్ని తయారు చేయడానికి 1 కెమికల్ని కూడా యూజ్ చేయరు. కాబట్టి దీనివల్ల ఎలాంటి పొల్యూషన్ కూడా ఉండదు. అంతేకాదు ఒకసారి యూజ్ చేసిన తర్వాత దీన్ని 100% రీసైక్లింగ్ చేయొచ్చు. గత కొన్ని సంవత్సరాల నుండి ఈమె స్టార్ట్ చేసిన బ్లూ క్యాట్ పేపర్స్ కంపెనీ పనికిరాని చెత్త నుండి పనికి వచ్చే పేపర్స్ని తయారు చేసే పనిలో ఉంది. అలా ఈమె ఐడియా చెట్లను కొట్టేయకుండా ఎన్నో చెట్లను కాపాడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 14, ఒకసారి చైనాలో ఒక వింత జరిగింది. అదేంటంటే ఒకేసారి 3 సన్స్ కనిపించాయి. అవును, మీరు విన్నది నిజమే. 3 సన్స్ కనిపించి అందరినీ ఆశ్చర్యపడేసింది. నిజానికి అక్కడ ఉంది 1 సన్ మాత్రమే, కానీ 3 సన్స్ లాగా కనిపించింది. దీన్నే సన్ డాగ్ అని కూడా పిలుస్తారు. జస్ట్ మనకి 3 సన్స్ లాగా కనిపించడం అనేది ఒక ఆప్టికల్ ఇల్యూజన్ మాత్రమే. నిజానికి అక్కడ 3 సన్స్ లేవు, ఓన్లీ 1 సన్ మాత్రమే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 15,
మన ప్రపంచంలో స్మాలెస్ట్ గోల్డ్ లాక్ ని ఎవరు తయారు చేశారు తెలుసా? మిస్టర్ గణేష్ సుబ్రహ్మణ్యం ఫ్రమ్ తిరునంతపురం. ఆ లాక్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. దాని హైట్ 3 మిల్లీమీటర్స్, దాని సర్కమ్స్టెన్స్ 1 సెంటీమీటర్, బరువు 41 మిల్లీగ్రామ్స్. మరి ఆ తాళాన్ని చూడాలనుందా? చూడాలని ఉందే. ఇదే ఆకి, చూశారు కదా ఇదే ఆకి. ఈ కీలో 3 నంబర్ లైన్స్ ఉంటాయి. ప్రతి లైన్ లో 0 to 9 నంబర్స్ ఉన్నాయి. అది కూడా ఇంత చిన్న కీలో. అమేజింగ్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 16, మన ఇండియాలోనే మాక్సిమం పొల్యూషన్ మీరు నేను వేరే వాళ్ళు ఎవరైనా సరే వేరే ఊరు లేదా స్టేట్ కి వెళ్ళాలంటే అబ్వియస్లీ మనం ప్రిఫర్ చేసేది ట్రైన్ని. ఎందుకంటే అది చాలా చీప్ అండ్ ఎఫర్టబుల్. మనందరికీ ట్రైన్ యొక్క ఎఫర్టబుల్ ప్రైస్ అయితే తెలుసు, కానీ మీకు ఇలాంటి ఒక ట్రైన్ గురించి తెలుసా? దీని పేరు మహారాజా ఎక్స్ప్రెస్. లిటరల్లీ ఈ ట్రైన్ 5-స్టార్ హోటల్ లాంటి ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఇందులో మీరు ఇండియా మొత్తం ఒక టూర్ వేయచ్చు. అండ్ ఇప్పుడు మీరు ఈ మహారాజా ట్రైన్లో టూర్ కాస్ట్ని ఎంత అనుకుంటున్నారు? 1 lakh, 2 lakh? నో, మ్యాక్సిమం కాస్ట్ వచ్చేసి 37 lakh rupees. అయినా సరే మన గవర్నమెంట్ అన్నిట్లో ఆఫర్ ఇచ్చినట్లే ఇందులో కూడా ఆఫర్ని ఇస్తుంది. ఇద్దరికి, నలుగురికి, ఫ్యామిలీకి ఒక్కో రేట్ ఉంటుంది. ఇప్పుడు మీరు అడగొచ్చు ఈ ట్రైన్లో ఇండియన్స్ ట్రావెల్ చేస్తారా అని. బట్ ఈ ట్రైన్లో మేజర్గా ట్రావెల్ చేసేది ఫారినర్సే. వాళ్ళకి 37 lakhs అంటే అంత పెద్ద బడ్జెట్ కాదేమో. అండ్ ఇందులో స్టాఫ్ కూడా మనల్ని చాలా బాగా ట్రీట్ చేస్తారు. అండ్ మీకు ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఎందుకంటే 37 lakhs ఇస్తున్నాం కాబట్టి వచ్చి తీరాలి, లేకపోతే 37 lakhs కి అర్థమే లేదు. అండ్ ఇక్కడ మీకు మంచి హోటల్ లాంటి 5-స్టార్ ఎక్స్పీరియన్స్ అయితే దొరుకుతుంది. అండ్ మధ్యలో చాయ్ సమోసా లాంటివి ఏమీ రావు. ఒకవేళ మీరు ఇండియా మొత్తం టూర్ వేయాలి అనుకుంటే ఈ మహారాజా ట్రైన్ని ప్రిఫర్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 17, ఫ్రెండ్స్ మనం ఏ వస్తువుని దేనికి వాడాలో దానికి మాత్రమే వాడతాం. కానీ కొన్నిసార్లు వేరే వస్తువులు వాడాల్సి వస్తుంది. ఆ టైంలో తప్పని సిచ్యువేషన్లో వాడతాం. కానీ బాత్రూమ్ కోమోడ్ని ఎలా వాడతాం? అయితే యుఎస్ఏ వియత్నాం వార్లో యుఎస్ఏ ఆర్మీ బాంబ్ ప్లేస్లో బాత్రూమ్ కమోడ్ని వాడారు. బాంబ్ వేసినట్టు వీటిని గాల్లో నుంచి వదిలారు. ఇలా కొన్నిసార్లు శత్రువులను భయపెట్టడానికి వేరే వస్తువుని కూడా వాడవలసి వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 18, మనం చికెన్ని బాయిల్ చేసి కుక్ చేస్తాం. అయితే చేతిలో చికెన్ని కొట్టి కొట్టి వండొచ్చా? అకార్డింగ్ టు IFI సైన్స్ ఫిజిక్స్ మేజర్ పార్కర్ ఏం చెప్తున్నారంటే, మీరు చికెన్ని నాన్ స్టాప్గా 23,034 సార్లు స్లాబ్ చేస్తే చికెన్ కుక్ అవుతుందంట. నిజంగా ఒక యూట్యూబర్ దీన్ని ప్రాక్టికల్గా చేసి చూపించాడు కూడా. అయితే అన్నిసార్లు అతను చేతితో కొట్టలేదు. ఎందుకంటే చేతితో కొట్టానుకోండి చికెన్ కుక్ అవటం కానీ అతను చేయి మాత్రం పక్కా కుక్ అవుతుంది. సో చికెన్ని స్లాబ్ చేసే కొన్ని ఎక్విప్మెంట్స్ని వాడాడు. అండ్ అది సక్సెస్ అయింది కూడా. కానీ ఒకసారి ఇండియన్ యూట్యూబర్ సేమ్ ఇలానే ట్రై చేస్తే మాత్రం 32,000 సార్లు హిట్ చేసినా సరే అది కుక్ అవ్వలేదు. బట్ నాన్ స్టాప్గా ఒక ఫోర్స్ని, ఒక ఎనర్జీని క్రియేట్ చేసి హిట్ చేస్తే మాత్రం కుక్ అయ్యిద్ది. అయితే ఒక ల్యాప్లో చికెన్ కుక్ అవ్వాలంటే మాత్రం మీరు ఎంత వెలాసిటీని యూస్ చేయాలో తెలుసా? 1,665.65 meters per second వెలాసిటీ. ఫ్యాక్ట్ నెంబర్ 19, మీరు సరిగా గమనిస్తే పొటాటో చిప్స్ మీద ఇలా లైన్స్ ఉంటాయి. ఈ లైన్స్ ఎందుకు ఉంటాయని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ లైన్స్ ఉండడానికి పెద్ద కారణమే ఉంది. అదేంటంటే మనం పొటాటో చిప్స్ మీద ఇలా లైన్స్ లేని చిప్స్ను కూడా చూసే ఉంటాం. కానీ ఆ లైన్స్ లేని చిప్స్ అంత టేస్ట్గా ఉండవు. చిప్స్ పైన ఇలా లైన్స్ ఉంటే మసాలా ఆ చిప్స్ మీదే ఉంటుంది. చాలామంది ఈ చిప్స్ తినేవాళ్ళు ఆ మసాలా ఫ్లేవర్ బాగుంటేనే తింటారు. సో ఈ చిప్స్ పైన ఇలా లైన్స్ వచ్చేలా క్వాలిటీగా చిప్స్ని ప్రిపేర్ చేసి వాటి మీద మసాలా వేస్తే ఆ మసాలా కింద పడకుండా కాన్స్టెంట్గా ఆ చిప్స్ మీదే ఉంటుంది. అదే ఒకవేళ వీటిపైన ఈ లైన్స్ లేకపోతే కంపెనీ వాళ్ళు వేసిన మసాలా ఆ మసాలా ప్యాకెట్ కిందకి వెళ్ళిపోతుంది. మనం ఇలా లైన్స్ లేని చిప్స్ను కూడా తినే ఉంటాం. లైన్స్ లేని చిప్స్లో సాల్ట్ ఉంటుంది కానీ స్పైసీనెస్ ఉండదు. అండ్ లైన్స్ ఉన్న చిప్స్ని చూడడానికి కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. మంచి క్వాలిటీ చిప్స్ మీద ఇలా లైన్స్ ఉంటాయి. అదే నార్మల్ చీప్ పొటాటో చిప్స్ మీద ఇలా లైన్స్ ఉండవు. అందుకే క్వాలిటీ చిప్స్తో కంపేర్ చేస్తే ఇవి చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 20, నెయిల్ సైన్. మీ బొటన వేలు పైన ఇలా వైట్ సైన్ కనుక ఉంటే మీకు ఇంటెలిజెన్స్ లెవెల్ ఎక్కువగా ఉన్నట్లు అర్థం. బ్రిటన్కి చెందిన ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసిన రీసెర్చ్లో తెలియదు ఏంటంటే, ఈ వైట్ సైన్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే మీరు అంత లాజికల్గా ఆలోచిస్తారు. ఇది సైంటిఫిక్గా నిరూపించబడిన ఒక నిజం. అండ్ ఇలా ఉంటే కనుక మీకు ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట. ఇలా ఉంటే మీకు అంత త్వరగా రోగాలు రావు. ఎంతో స్ట్రాంగ్గా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది. మీలో ఎవరికైనా సరే ఇలా ఉంటే కనుక కామెంట్ ద్వారా తెలియజేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే కనుక